వైసీపీ నాయకులకు వారి సానుభూతి పరులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరొక న్యాయమా అంటూ కడప జిల్లా టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణాటి శ్వేతారెడ్డి, నియోజకవర్గ నాయకులు వెంకటరెడ్డి, వేణుగోపాల్, ఓబలాపురం రాజశేఖర్ తదితర నాయకులు బద్వేల్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. కడప జిల్లా బద్వేలు మండలం అప్పలరాజుపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సర్వే నెంబర్ 477లో 44 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, అదే గ్రామానికి చెందిన నీలాపురం వెంకట సుబ్బయ్య 70 సెంట్లు భూమిని ఇంటికి పశువులకు సంబంధించి పశుగ్రంసం వేసుకునేందుకు తీసుకుంటే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేయడం సరైనది కాదని తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిపై టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్ణటి శ్వేతారెడ్డి పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు వందల ఎకరాలను ఆక్రమణలకు గురి చేస్తుంటే వాటిపై చర్యలు తీసుకోకుండా కేవలం 70 సెంట్లు స్థలాన్ని ఖాళీ చేయమని ఒత్తిళ్లు తేవడం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయం, మరో సామాన్య ప్రజలకు మరొక న్యాయమా అంటూ అధికారులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, మహాబుబాష తదితరులు పాల్గొన్నారు. ఇన్ని సార్లు వాళ్ళకే చెప్తున్నారు ఆ సభ్యులందరూ ఇంతమంది ఆ ఎక్షన్లు ఇంతమంది ఎంజాయ్ చేయడంలో వాళ్ళందరికీ కూడా చెప్పాలి కదా, మీరు ఒక్కరికి ఎందుకు చెప్తున్నారు అనేది మా పాయింట్. కోర్టులో ఆయన అప్రూవ్ అయినాడు, కమిట్ అయినాడు, నేను ఎన్క్లోజ్ చేస్తున్నానండి. ఏం ఎవిడెన్స్ ఉంది కదండి, ఇవన్నీ జరిగినప్పుడు ప్రొసీజర్ ఉంటుంది, ఎట్లా సార్ చేయాలి అని ప్రొసీజర్ అంటున్నారు. మీ మాట్లాడే ప్రొసీజర్ లో ఓన్లీ 70 సెంట్స్ గురించి ఉంది, 70 or 80 సెంట్స్ గురించి మిగతా సర్వే నెంబర్ సేమ్ సర్వే నెంబర్ లో ఎంత ఎక్షన్ ఉందో దాని అంతా మీరు తీసుకోవాలి కదా. నేను వారి నిధుడికి వెళ్ళాను, వాళ్ళ అబ్బాయి ఎవరో మా అబ్బాయి తోడు మాట్లాడారు, అమ్మా విద్యాసం సార్ అని చెప్పినాడు, ఏదో ప్రజలు అంటావు మాకైతే పొలిటికల్ చదవండి. మీ రెవెన్యూ సంబంధించిన 10 కోట్లు ఉన్నాయి, ఇది గవర్నమెంట్ స్థలం అని నాటకంగా ఒక సర్పంచ్ ఎందుకు పెట్టారు సార్ మీరు? ఒక రెవెన్యూ ఆఫీసర్ చేయండి, నాకు తెలియదండి మేము ఏం చేస్తాం చెప్పండి. అసలు ఈ ప్రజా వ్యవస్థ ఉంది అసలు
ఎవరు కొట్టాడతా సార్? ఎవరైనా ఏ ప్రజల పెట్టినా చేయమ్మా, ప్రొసీజర్ ని ఫాలో అయిపోయింది ఎవరైనా సరే. అంతేగాని ఊరికే మీరు తలా ఇంతమంది తిట్టుకొచ్చి కొడితే పాడైపోతాయమ్మా, పోరండి పోతాయమ్మా అని కూడా చెప్పారండి. ఎవరు వినండి, వాళ్ళు కృష్ణాలు వేసుకుంటే కేసు పెట్టింది వచ్చిందండి అన్నమాట. నాన్న పేరు మన నేను వెళ్ళిపోతాడు, అది కూడా చేయలేదండి.